ఎగిరే తెలుగు దేశం జెండా చేత వట్టినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము చెందన ఉద్యమ దండు గట్టినాడు అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవులా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి వినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో దళిత ద్రోహి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలే ఈ రోజు చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేరంటే మోసపోయి ఆయనకు 151 సీట్లు ఇచ్చిన పాపానికి 50% ఓట్లు ఇచ్చినటువంటి పాపానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి ఆ ఓట్లు వేసినటువంటి ఆ సీట్లు ఇచ్చినటువంటి దళితుల మీద బీసీల మీద మైనారిటీల మీద ఈరోజు ఈ రాష్ట్రంలో కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, మొన్ననే మీరు చూసారు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఏదైతే రాయలసీమలో అత్యంత పొట్టుందన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే చెప్తూ వచ్చిందో బై బై జగన్ అని ఆ యొక్క రాయలసీమలోనే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూడా వైసీపీకి సాగనంపినటువంటి పరిస్థితి. ఏదైతే ఉత్తరాంధ్రకు రాజధాని పేరు చెప్పి ఏదైతే వాళ్ళని మోసం దగా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారో ఆ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా బై బై జగన్ అని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో వైసీపీని తిప్పి కొట్టినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టమంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ పాలనను వ్యతిరేకించి ఇవాళ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి సొంత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని బీసీ
ఎమ్మెల్యేలు మైనార్టీల చేత మోసాన్ని చూసి సహించలేక సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బై బై జగన్ అని మొన్న అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పినట్టు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ దళితుల బీసీల మైనార్టీల హక్కుల్ని పరిరక్షించాలని పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సామాజిక పాదయాత్రలు చేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారి ద్వారా నర్సాపురం సబ్ కలెక్టర్ గారి ద్వారా తాడేపల్లి రాజప్రసాదంలో ముద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సొంత బాబాయిని కూడా అత్యంత కిరాతకంగా చెప్పి రేపో మాపో జైలుకి పోవాల్సినటువంటి స్థితిలో ఢిల్లీ నాయకులతో లాబింగ్ చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఇంత ముందు టెండలో కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి 13-14 కిలోమీటర్లు మా ఎస్సీ ఈసీ మైనారిటీ మహిళా స్వాధీనంతో సహా కదం తొక్కి ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎప్పటికైనా దళితులకు ఆ బీసీలకు మైనార్టీలకు న్యాయం చేయకపోతే ఆ దళితుల బీసీల తరఫున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంటింటికి వెళ్ళి గుమ్మం తట్టి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే దళితులు బీసీలను మోసం చేస్తుందో దాన్ని ఎండగట్టి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మళ్ళీ సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి, సామాజిక సంక్షేమం ఏదైతే గతంలో జరిగిందో ఆ రకంగా ఎస్సీలకి బీసీలకి అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, నీడగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.